పురాతన కాలంలో ఋషులు పాదుకలను ధరించడానికి వెనుక ఉన్న ఇవే ఇప్పుడంటే మనం రకరకాల డిజైన్లు వెరైటీలతో కూడిన చెప్పులు శాండిల్స్ షూస్లు ధరిస్తున్నాం కానీ ఒకప్పుడు అవేవి లేవుగా అప్పుడు మరి జనాలు ఏం తొడుక్కునేవారు అంటే పాదుకలు అవును చాలామంది వాటిని తొడిగేవారు ప్రధానంగా ఋషులు సన్యాసులు అయితే పాదుకలనే పాదరక్షాలుగా వేసుకునేవారు ఇప్పటికీ కొందరు స్వాములు అలాగే వేసుకుంటున్నారు కూడా అయితే అప్పట్లో జంతు చర్మాలతో చేసిన చెప్పులు కూడా చలమణిలో ఉండేవి మరి వాటిని కాదని ఋషులు కేవలం పాదుకలనే ఎందుకు వేసుకునేవారో తెలుసా దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం జంతు చర్మంతో చేసిన చెప్పులు వేసుకుంటే అపచారం చేసినట్టవుతుందని అప్పట్లో ఋషులు భావించేవారు అందుకే వారు చెక్కతో చేసిన పాదుకలు వేసుకునేవారు అప్పట్లో సన్యాసులు ఎక్కువగా అరణ్యాల్లో ఉండేవారు దీంతో అలాంటి ప్రదేశాల్లో సంచరించేందుకు పాదుకలే అనువుగా ఉండేవి అందుకే వాటిని ఋషులు ధరించేవారు ఇక చలికాలం ఎండాకాలంలో చెక్కతో చేసిన పాదుకలే సన్యాసుల పాదాలకు ఆహ్లాదాన్నిచ్చేవి అందుకే వాటిని వారు వేసుకునేవారు వర్షాకాలంలో వేసుకునేందుకు వీలుగా పాదుకల మధ్యలో రంధ్రాలు కూడా ఏర్పాటు చేసుకునేవారు దీంతో పాదుకలకు పాదాలకు మధ్య నీరు నిల్వ ఉండదు రంధ్రాల్లో గుండా బయటకు వెళుతుంది ఇతర వేరే ఏ పదార్థం ఉపయోగించి చేసినా చెక్కతో చేసిన పాదుకలే అప్పట్లో ఖరీదు తక్కువగా ఉండేవి అందుకే చాలామంది వాటిని వాడేవారు పర్వత ప్రాంతాల్లో నడిచే వారికి పాదుకలే అనువుగా ఉంటాయి అందుకే అప్పట్లో చాలామంది పాదుకలని ధరించేవారు